మా పేరు మేడపాటి సీతారామారెడ్డి. మాది మహేంద్రవాడ, అనపర్తి మండలం, తూర్పుగోదావరి జిల్లా. మేమైతే స్టార్టింగ్ 3 సంవత్సరాల ముందు ఒక 2 గేదెల నుంచి 3 గేదెల వరకు ఉండేవి. వాటి నుంచి అలాగ ఎక్సెన్స్ 2, 3, 4, 5 అలా పెంచుకుంటూ 45-50 దాకా చేసుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు కరోనా ప్రభావం వల్ల వీటికి మేత వశ్యం అయితేనో పనుమాళ్ళు అయితేనో చాలా ఇబ్బందికరంగానే ఉంది. మేత రేటు 900 మొక్కజొన్న విత్తనం పొట్టు ఉంటే 1200 దాకా అయ్యింది. కొంచెం ఇబ్బందికరంగా ఉంది. పని మనుషులు కూడా దొరకడం కష్టంగా ఉంది. ఇవి అయితే ఇప్పుడు పాలు అన్సీజను, పాలు బాగా తక్కువ ఇస్తున్నాయి. పాలు అమ్ముకునే విధానం అంటే మా ఇంటి దగ్గరికి, డైరీ ఫార్మ్ దగ్గరికి వచ్చి పట్టుకుపోయే వాళ్ళు చాలామంది. మిగిలినవి ఏమన్నా ఉంటే కేంద్రానికి ఇచ్చి, గవర్నమెంట్ కేంద్రానికి సొమ్ము చేసుకునే వాళ్ళం. లీటర్ 60 రూపాయల వరకు అమ్ముతున్నామండి. మొత్తం అన్నీ కలిపి ఒక పూటకు వచ్చి 60 లీటర్ల వరకు వస్తున్నాయి. ఒక 25 గేదెల వరకు ఇస్తాయి. ఉన్నాయి సూడి సిమిడి ఉంటాయిగా, కొద్దిపాటు కేంద్రానికి, కొంచెం బయటగా. మాకు ఇబ్బందిగా రైకి వేస్తే మరి అందరూ వచ్చి కొనట్లేదు కదమ్మా. అందరూ వచ్చి కొనుక్కుంటే పర్లేదు, కొంతమంది తీసుకెళ్తారు. ఉన్న పాలన్నీ డైరీకి పోయాలి. డైరీకి పోతే వాళ్ళు లీటర్కి 45 గట్టిగా వేస్తే 50 రూపాయలు, అంతకు మించి ఇవ్వట్లేదు. లాభం లేదు, లాసు లేదు, అలా మీడియంగా నడిచిపోతుంది. 60 రూపాయల వరకు రేటుకి గిట్టుబాటు అవుతే నెలకు ఒక 20 వేల వరకు లాభం పొందవచ్చండి మేము. ఈ 45 గేదెల మీద 25 వేల దాకా అన్ని పోను లాభం ఉంటుంది. ఒక గేదె వచ్చి 4 లీటర్లు ఇస్తుంది, 5 లీటర్లు ఇస్తుంది, 8 లీటర్లు కూడా ఇచ్చేవి ఉన్నాయి. ఒక 4 లీటర్ల నుంచి 5 లీటర్ల వరకు ఇస్తే పర్లేదు, అంతకు మించి తక్కువ అయితే గిట్టుబాటు కాదు. రేటు గిట్టుబాటు రేట్ అయితే నిలబడగలుగుతామండి. అది కాన్నప్పుడు లాసే, లాస్ అని మానలేముగా. అది ఒక వృత్తి, వ్యవసాయం వీటి మీద ఒక నమ్మకంతో చేసేది. తర్వాత అయినా బాగుంటుంది, ఈ సీజన్ ఇప్పుడు కరోనా వచ్చింది, నెక్స్ట్ టైం అయినా బాగుంటుంది అని ఒక ఐడియాతో అలాగే ముందుకు పోతున్నాం. అప్పట్లో మాకు ఆ సేల్స్కి సరిపడగా ఉండేయండి. ఉండటంతో ఈ ఉత్పత్తి పెరుగుతుందో మాకు మిగిలిన కేంద్రానికి పోయడం, మళ్ళీ గేదెలు కొనుక్కోవడం, 2 గేదెలు కొనడం, అలా అట్లా ఆటోమేటిక్గా పెంచుకుంటూ వచ్చాం. అది ఒక లెక్క ఉంటుందండి. అది వ్యవసాయం అన్నది ఇది ఆటోమేటిక్ ఎప్పుడు ఎలా ఉంటుంది అనేది చెప్పలేదు. అది బెనిఫిట్ అండి, ఇది బెనిఫిట్టే. మనం చేసుకుంటాన్ని బట్టి ఉంటుంది. అది మనకి సేల్స్ కరెక్ట్గా ఉంటాయి అండి, పాలు సేల్స్ కరెక్ట్గా ఉంటే లాభదాయకమే. మన కేంద్రానికి పోయకుండా మనం అందుకే ఇక్కడికి వచ్చి పట్టుకుపోయినా, మేము అప్ చెప్పినా, పాలు అమ్ముకుంటేనే 60 రూపాయల రేటు అమ్ముతే బెనిఫిట్టే. అది కేంద్రానికి పోతే మటుకి బెనిఫిట్ కాదు. 2 సంవత్సరాల క్రితం నుంచి నా 35-40 గేదెల నుంచి ఉన్నాయి. ఇంకా తగ్గించాము. ఇప్పుడు రోడ్డు పాయింట్లో ఎక్కడైనా డైలీ ఫార్మ్ పెట్టుకుంటే బెనిఫిట్టే. ఒక 20 గేదెల వరకు ఉంటాయండి. ఒక 2 ఎకరాల వరకు పచ్చగడ్డి ఉండాలి. ఒక 50 ఎకరం వరకు ఒరిగడ్డి ఉండాలి. సంవత్సరం కాదు, 2 సంవత్సరాలకు ఒరిగడ్డి ఉండాలండి. ఎందుకంటే వాతావరణం ఇప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. ఈ తొలకర గడ్డే పనిచేస్తుంది, దాల్వా గడ్డి మనకు పనిచేయదు. అప్పుడు ఏం చేస్తామంటే అండి, ఒక ఏ కారణం చేత వర్షాలు వచ్చి ఆ గడ్డి మనకు రాకపోతే ఇతరకి బెనిఫిట్గా అడ్వాన్స్గా వేసుకోవాలండి. కొన్ని పాలు ఇచ్చే ఉండాలండి, కొన్ని సుగుడి ఉండాలి. ఒక 12-13 వరకు పాలు ఇచ్చే ఉండాలి. ఒక 7-8 దాకా సిమిడి ఉండాలి. ఏదో ఒకటి తగ్గుద్ది, ఒకటి పెరుగుద్ది, అట్లా మీడియం అవుద్ది. ఒక 5 కేజీల వరకు ఉంటుంది మొత్తం అన్నీ కలిపి. పామాయిల్ మడ్డి, మొక్కజొన్న, తౌడు, ఇక్కడికి 3 కలిపి ఒక 5 కేజీల వరకు గేదెకి పెడుతుంటాం. ఇంతకు మించి ఇంకేమీ లేదండి. మొక్కజొన్నే తౌడు పెట్టాలంటే 50 కిలోలు వచ్చి 1200 ఉందండి. మాకున్న అవగాహనతో మేము ఒక డైరీగా అనుకుని పెట్టలేదు. 2 గేదెలు ఉండే, 2, 4 అవి, 4, 10 అయినాయి, 10, 20 అయినాయి, అట్లా పెరుగుకుంటూ వచ్చాయి. రోగాలంటే ఎక్కువ ఏమీ మాకు అనిపించలేదండి. ఎప్పుడైనా పాలు రాకుండా రొమ్ముల్లో పలుకుల కింద రావటం జరిగేది. దానికి మేము సోడా పొడి అని దానాలో వేస్తాం. వంట సోడా కొద్ది కొద్దిగా దానాల్లో వేస్తుంటలోకి అది లెవెల్ అవుతుందండి.